డాక్టర్ రేణు దేశ ఒక సినిమా ఆర్టిస్ట్ ఆమె వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. అందరికీ నమస్కారాలు. ఏదైతే నన్ను న్యాయస్థానం ద్వారా నాకు పూర్తి విశ్వాసం నమ్మకం కలిగింది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గతం చాలాకాలం చెప్తున్నాం నాశనం అవుతుంది ఈ రాష్ట్రంలో. ఈరోజు ఇక్కడ అక్రమ చర్యలు, అక్రమ దుర్మార్గపు చర్యలు, అక్రమ కేసులు, మా అధినాయకుడు మరి మచ్చలేని మాణిక్యం లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసుబడి ఇరికించి జైల్లో పెట్టించారు. అలాంటిది ఈ పరిస్థితుల్లో మరి మాకు కూడా పెద్ద నాయకుల్ని అక్రమంగా నాలాంటి వ్యక్తుల్ని సామాన్యుల్ని ఎంత హింసిస్తున్నారో ప్రజలకు అర్థమైంది. అయితే అదృష్టం న్యాయదేవత నిలబడింది. ధర్మమే జైతే జయితే మా తల్లి భువనేశ్వరమ్మ నేను నిరాహార్దికి చేసింది. అర్థమైంది, ఓహో ఇక్కడ న్యాయస్థానాలకి న్యాయదేవతకి గౌరవం ఉందన్నది బాబా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. కోర్టుల ద్వారా మాకు న్యాయం జరుగుతుందని నడుస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమిటి నువ్వు, ఏమిటి ఈ చర్య? గాంధీ జయంతి స్వాతంత్రం వచ్చిన రోజు, ఆ మహానుభావుడు కృషిఫలితంగా స్వాతంత్రం వచ్చిన రోజున, అంటే స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు జాతిపిత, మరి జాతిపిత జయంతి రోజునే ఇలాంటి దుర్మార్గపు చర్యలు పాల్పడితే ఈ సమాజం క్షమిస్తుందా జగన్మోహన్ రెడ్డి? మా గొంతుకుని నొక్కాలని చూస్తున్నావా? భయపెట్టి మిమ్మల్ని బెదిరించాలని చూస్తున్నావా? చివరకు ఉరిశిక్షణకి వెళ్తాం కానీ నీలాంటి దౌర్భాగ్యకి దుర్మార్గపు చర్యలకి వెనుకాడం జగన్మోహన్ రెడ్డి. ఆ మహానుభావుడు దైవంలో మేము అనేకమైన నీతి సూత్రాలు నేర్చుకున్నాం, ఎప్పుడూ పొరపాటు చేయలేదు, అక్రమ కేసులు పెట్టలేదు, ఎవరి మీద అక్రమంగా సంపాదన చేయలేదు. ఏనాడు న్యాయానికి నీతికి ఆ మహానుభావుడు దేవాలయ చంద్రబాబు గారి దేవాలయం మేము ముందుకెళ్ళాం. మంత్రిగా ఉండి కూడా ఎక్కడ మేము ఒక మాట అనిపించుకోలేదు. కానీ వేళ మరి ఇంత దుర్మార్గ ఏది బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టి నాన్ బెయిల్బుల్ వారెంట్ లాగా ఒక మావో ఒక కిరాతకుడు లాగా, ఒక మావోయిస్ట్ లాగా, లేకపోతే ఒక టెర్రరిస్ట్ లాగా అర్ధరాత్రి మించుమించు మా ఇంట్లో 36 అవర్స్ నన్ను ఇంట్లో నిర్బంధించి ఏ కారణం లేకుండా, ఎవరు లేకుండా, ఎందుకు రాకపోతే ఎవరు రాకుండా, వారెంట్ ఇచ్చిన వాళ్ళు రాకుండా చేసి మరి గుంటూరు వరకు లాక్కొచ్చారు. ఏదేమైనా ధర్మం న్యాయమే గెలిచింది, ధర్మం గెలిచింది. అయితే తెలుగుదేశం అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ఈ రకంగా మమ్మల్ని బెదిరించో, మా కార్యకర్తలు బెదిరించో, మమ్మల్ని బెదిరించో నువ్వు అనుకుంటే అది నీకు కాదు కదా, నీ జన్మలోని సాధ్యం కాదు, నీ పులివెంతలో సాధ్యమైందేమో కానీ రాష్ట్రంలో సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ఉండేది 5 మాసాలు ఉంటావు, ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని సక్రంగా ఇలాంటి దొంగ కేసులు, పొరపాటు కేసులు పెట్టి మరి నువ్వు ఓ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి, మహిళ కూడా నీకు సమానం కదా, అక్కజీలు అంటావు కదా, మరి మా తల్లి భువనేశ్వరం మహిళ కాదా? అప్పుడు నీకు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను? మా తల్లిని అవమానించినప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, కనీసం వార్నింగ్ ఇచ్చావు? అప్పుడు నీకు సెక్షన్ పెట్టి మేము అరెస్ట్ చేయక్కర్లేదు, పిలిచి కనీసం ఒక వార్నింగ్ ఇచ్చావా? ఇవాళ నీతి కోపం చెప్తున్నారు మీ వాళ్ళు. ఓ పని చేయ జగన్మోహన్ రెడ్డి గారు గారు అంటాను నేను, ఒక్కసారి యూట్యూబ్లో కానీ టీవీల్లో కానీ నేను మాట్లాడిన తర్వాత లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఒక్కసారి మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా మీ ఆఫీసర్లు, చదివి ఎంత పర్సంటేజ్ నేను మద్దతు ఇచ్చారో అర్థం చేసుకున్నా సరే, నీ నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకోమని, నీ గుణపాఠంగా తీసుకోమని నేను జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నాను. ఎంత దుర్మార్గం అంటే చూడండి, రాజ్యాంగంలో ఎవరైనా నా సంతకం ఫోర్జరీ అని ఎవరు చెప్తారు? నేను చెప్పుకుంటాను కోర్టులో, సార్ నా సంతకం ఫోర్జరీ చెక్ ఇచ్చాడు సార్ అంటాను, నా సంతకం ఫోర్జరీ డాక్యుమెంట్ ఇచ్చారని సార్ చెప్తాను, అంతే కదండి. సాక్షాత్తు హైకోర్టులో నా సంతకం ఫోర్జరీ వాళ్ళు చెప్తున్నారు చూడండి, అంటే తీర్పులు అది మనం ఇంకా డిస్కస్ చేయదలుచుకోలేదు. నా సంతకం ఫోర్జరీ అని చెప్పేస్తారు. అదృశ్యం అంటే రికార్డింగ్ ఉంది, మా ఇంట్లో రికార్డ్ చేశారు, మా లాయర్ సమక్షంలో తీసుకున్నాం, ఎన్ని కోర్టు సబ్మిట్ చేసాం, న్యాయస్థానంలో ఎన్ని వస్తాయి, అది ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి కనుక రేపు వెళ్ళి హీరింగ్ ఉంది కనుక దాని మీద ఎక్కువ నేను మాట్లాడలేదు. కానీ నా సంతకం ఫోర్జరీ అని చెప్పేది దౌర్భాగ్యం ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటే ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదమ్మా. నమస్కారం. నాకు మహిళలంటే గౌరవం అండి. నేను రోజా మంత్రి మీద మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, నాకు ఇద్దరు కూతురు ఉన్నారని చెప్పాను. మహిళని ఎంతో గౌరవించే కుటుంబం ఉన్నది. మా ఎన్టీ రామారావు గారి దేవల్ల మాకు మహిళలంటేనే మా పార్టీకి ఒక పట్టుకొమ్మలం. ఎప్పుడు పొరపాటున నేను మహిళని ఎవరిని కించపరిచి నా జీవితంలో చేయలేదు. నిన్న ఆ పరిస్థితి అంటే ఆవిడ మాట్లాడిన విధానాలు, ఒక మంత్రిగా, ఒక మహిళా మంత్రిగా మహిళల పైన
అన్యత భావాలు ఏమంటారు పదాలు వాడుతూ ఉంటే, గౌరవమైన కుటుంబాల మీద మాట్లాడుతూ ఉంటే, ఒక మహిళ అనుకోలేదు ఆవిడ, ఒక రోజాగా ఒక మంత్రిగా నేను మాట్లాడడం తప్ప నా జీవితంలో చెప్తున్నా, ఆ రోజు చెప్పాను ఇంటిలో నేను అలాగే మాట్లాడాలనుకుంటే ఇంకో ముగ్గురు మహిళలు మంత్రున్నారు. మా జస్టర్ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ విడుదల రజని గారు అడగండి ఆ మేడం గారిని, ఎప్పుడైనా పొరపాటు కూడా ప్రశ్న రావు నేను అన్నానా మంత్రి గారు మేడం గారు అంటాను. వనిత మా పార్టీ నుంచి వెళ్ళిన వని హోమ్ మినిస్టర్ ఆవిడ మీద కానీ మాట్లాడాలా, ఎందుకు మాట్లాడలేదు? అంతమంది మంత్రుల మీద ఎవరు సుచరిత మీద కానీ ఎప్పుడు ఎందుకు నీ ఒక్క మీద మాట్లాడుతున్నాను రోజా గారి మీద? అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోజాను కంట్రోల్ చేయండి. మీరు ఎలా మద్దతు ఇవ్వడం వల్ల నేను అనుకుంటున్నామో మహిళలు మీకు మద్దతు ఇవ్వరు, నాకు మద్దతు ఇచ్చారు. అందుకే చూడమని చెప్పాను కామెంట్స్ చూడొకసారి. నేను పెట్టినగో 10 లక్షల పైన కామెంట్స్ పెట్టారు, చదువుకోమంటున్నాను రోజాని జగన్మోహన్ రెడ్డి గారిని. నమస్కారం.